మీరు తినే ఆహారంపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? 2014లో మీ భోజనంలో ఉండే పదార్థాలపై మీరు చేసే ఖర్చు ఇప్పుడు కూడా అలాగే చేసి ఉంటే 2022 నాటికి మీ భోజనంలో పదార్థాల పరిమాణం తగ్గిపోయి ఉంటుంది. మీ భోజనంలో కొన్ని పదార్థాల పరిమాణం కాస్త తగ్గుతుంది, కారణం ద్రవ్యోల్బణం. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏళ్ళు గడిచే కొద్దీ మీ భోజనంలో ఉండే పదార్థాల్లో కొన్నింటి ధర పెరిగింది. ఉదాహరణకు 2014-2022 మధ్య కాలంలో బియ్యం ధర సుమారుగా 26% పెరిగింది. ఆవాల నూనె ధర అమాంతం 75% పెరిగింది. కొన్ని ఆహార పదార్థాల ధరలు మాత్రం స్థిరంగా ఉంటూ వచ్చాయి. బెల్లం వంటి కొన్ని పదార్థాల ధరలు పెద్దగా ఏమీ మారలేదు. 2014 నాటి భోజనంతో మీరు 2022 నాటి భోజనాన్ని ఎలా పోలుస్తారు?